మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. శ్రీమతి డి అనసూయ సీతక్క గారు. ధనసరి అనసూయ సీతక్క అనే నేను ప్రజలకు సీతక్క పైన ఉన్న ప్రేమ మంత్రిగా ప్రమాణం చేసిన రోజే తెలిసిపోయింది. సీతక్క జర్నీ తెలుగు సినిమా కథలా ఉంటుంది. పిన్న వయసులోనే దళంలో చేరి జనం కోసం పోరాడింది. తుపాకీతోనే ప్రజాసేవ సాధ్యమని నమ్మింది. కానీ అడవిని వదిలి జనంతో నడిచిన తరువాత తన లక్ష్యాలను ఒక్కొక్కటిగా చేరింది సీతక్క. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఒక కీలక మంత్రిగా బాధ్యతలు తీసుకుంది. మహిళ రాజకీయాల్లోకి వస్తే సమాజంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని నిరూపించింది సీతక్క. అందుకే సినిమా స్టార్లకు మించిన పాపులారిటీని సొంతం చేసుకుంది. యమపాశం పట్టుకుని కరోనా మనుషుల్ని వేటాడుతుంటే దాని బారిన పడకుండా గిరిబిడ్డలను కాపాడుకుంది. అన్నం గంపతో అడవుల్లోకి అడుగులు వేసింది. నాడు తుపాకీ మోసిన బాటల్లోనే బువ్వగంప మోసుకుంటూ వెళ్ళింది. ఒక ఎమ్మెల్యే జనం కోసం ఇంత సాహసం చేస్తుందా అని దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. అక్షరాలు తెలియని రోజున అడవిని నమ్మిన సీతక్క జనాన్ని చూశాక సమాజాన్ని చదివింది. అందుకే ఆమె అంటుంది, తన బాల్యంలో తెలియదు నేను నక్సలైట్ అవుతానని, నక్సలైట్గా ఉన్నప్పుడు తెలియదు నేను లాయర్ అవుతానని, లాయర్గా ఉన్నప్పుడు తెలియదు నేను ఎమ్మెల్యేనవుతానని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలియదు నేను పీహెచ్డీ చదువుతానని. రాజకీయం అంటే డామినేషన్ కాదు, జస్ట్ సర్వీస్ అని నిర్వచిస్తుంది. ఇప్పుడు ఆమె నక్సలైట్ సీతక్క కాదు, పొలిటికల్ సైన్స్లో పీహెచ్డీ చేసిన డాక్టర్ సీతక్క. సీఎం రేవంత్ రెడ్డికి ఆమె దేవుడిచ్చిన ఆడపడుచు. 1994లో విప్లవ మార్గాన్ని వదిలిన సీతక్క టీడీపీలో చేరి 2009లో ఎమ్మెల్యేగా గెలిచింది. 2019లో కాంగ్రెస్లో చేరిన సీతక్క తన ప్రజాసేవతో దేశం దృష్టిని ఆకర్షించింది. సీతక్క పేరు సోనియా గాంధీకి సుపరిచితం, రాహుల్ గాంధీకైతే ఎంతో ఇష్టం. సీఎం రేవంత్ రెడ్డి తర్వాత అటు పార్టీలో ఇటు ప్రజల్లో మోస్ట్ పాపులర్ లీడర్ సీతక్క. అందుకే మహిళలు రాజకీయాల్లోకి రావాలి అని పిలుపునిస్తున్నారు సీతక్క. అప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుందని, ప్రభుత్వాల్లో అవినీతి అంతం అవుతుందని చెబుతోంది. సీతక్క ఆశయం నెరవేరాలని ఆకాంక్షిద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.